హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్. బిగ్ బాస్ 7 తెలుగు, సో 4th డే ఈరోజు జరిగినటువంటి విషయాలు లైవ్ చూసుంటే కొంతమందికి అర్థమవుతుంది, కంటిన్యూగా చూసుండరు ఎవరు కూడా. సో మనకు వచ్చేటువంటి ఎపిసోడ్లో కూడా అంతా చూపించరు కంటిన్యూ. సో నేనైతే కొన్ని విషయాలు మీకు షేర్ చేయాలనుకుంటున్నా. సో చాలా గమ్మత్తైన విషయాలు ఉన్నాయి, ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరు చూడకుండా ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. సో నేను రాత్రి చెప్తాను ఈ విషయాన్ని గురించి, చూసిన వాళ్ళు చూసుంటారు, లేకపోతే చూడని వాళ్ళు చూడండి చూసుండరు. ఇక్కడ ఏంటంటే, సోఫాలో ప్రిన్స్ ఎవర్ పల్లవి ప్రశాంత్ కూర్చొని ఉంటారు. వాళ్ళిద్దరూ నా దిల్లు కొట్టుకుంటుందన్న, నా దిల్లు కొట్టుకుంటుంది అని అని చెప్పి అతను తంటుంది, ఇలా కొట్టుకుంటుంది, ఏమైనా కొట్టుకుంటుంది, చెప్పు 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 అంటుంటాం, చూడండి నా ఢిల్లీ చూడండి అని చెప్పి చూపిస్తూ ఉంటాడు పల్లవి ప్రశాంత్. చాలా కామెడీ ఉంటుంది అది మాత్రం. పైగా అదేవిధంగా భలే సిగ్గుపడిపోతూ ఉంటాడు. సో ఇంతలోగా రతిక వస్తుంది అక్కడికి. ఏంది ఏంది అని అంటే నవ్వుతూ ఉంటాడు, కానీ చెప్పడు విషయం. సో అమ్మాయి వెళ్ళిపోతుంటుంది, మళ్ళీ ఇతను నవ్వేస్తూ ఉంటాడు. అసలు మామూలు నవ్వు కాదు అది. సో మళ్ళీ రతిక వస్తుంది, వచ్చి ఏంటి చెప్పు 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 అంటే ప్రిన్స్ ఎవరు అంటున్నాడు. తన దిల్లు ఎక్కడ కొట్టుకుంటుందంట, ఏమని కొట్టుకుంటుంది, చెప్పండి చెప్పడం లేదా అన్నట్టుగా చెప్పాడు అతను. సో ఏంది చెప్పు చెప్పు చెప్పంటే ఇతను నవ్వుతానే ఉండడానికి చెప్పడం లేదు. సరే నీ దిల్లు ఏమని కొట్టుకుంటుంది అని అంటే, నీ దిల్లు ఏమని కోరుకుంటుంది అని అడిగాడు ఇతను రతికని. నిన్నే అన్నానని ఆ అమ్మాయి క్యాజువల్గా అనేసింది. సో ఇదేమీ నిజమైన ప్రేమలు కాదులేండి, కాకపోతే బిగ్ బాస్లో ఉన్నంతవరకే, బిగ్ బాస్ బయట పోయిన తర్వాత ఈ ప్రేమల దోమలు ఏముండవు, కాకపోతే అక్కడ ఉన్నంత వరకు అట్రాక్షన్ ఆ మార్గంగా మాట్లాడుకుంటారు. సో తర్వాత ఆ అమ్మాయి కూర్చుంటుంది పక్కనే, పక్కనే కూర్చుంటే నిన్నే కూర్చుంటుంది, కూర్చున్న తర్వాత చూడు నా గుండె ఎలా కొట్టుకుంటుందో అని చెప్పేసి ఆ అమ్మాయి తలని ఆనిచ్చుకుని ఇను విను ఇను విను అని చెప్తా ఉంటాడు. సో ఇది చాలా ఫన్నీగా ఉంటుంది. వెంటనే బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ సారీ రతికని అడుగుతాడు, రతిక పల్లవి ప్రశాంత్ గుండె ఏమని కొట్టుకుంటుంది చెప్పు అంటే, ఈ అమ్మాయి చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది. సో అదంతా చూపించారో లేదో నేనైతే నేను మొత్తం చూడలేదు, నేను ఎందుకంటే లైవ్ చూసా ఈరోజు, నేను ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి. అంటే ఆ అమ్మాయి తడబడిపోతుంది, ఏం చెప్పాలా అనని పైపించి, అందరికీ తెలుసు హౌస్లో వీళ్ళిద్దరు క్లోజ్గా ఉంటారు అనని. సో నేను తమ్మనేలు ఎందుకు పెట్టానంటే టార్గెట్ చేశారని, టార్గెట్ చేశారంటే మంచిగా టార్గెట్ చేశారు, అతనికి ఫేవర్గా ఉంది ఇది, అంతేగాని అతన్ని కించపరచినట్టు కాదు. సో దాని తర్వాత ఏమైందంటే ఇది జరిగిందన్నమాట. ఏంటది, పెద్ద ఫైల్మాన్ వచ్చారు, ఒక ఆమె మంచి మల్లయోధులు అంటాం కదా వాళ్ళు వచ్చారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చారు. వాళ్ళు ఒక్కొరు ఒక్కొరితో పోటీ పడాల్సి ఉంటే ఫస్ట్ ప్రిన్స్ యావర్ని సారీ కిరణ్ పిలుస్తాడు బిగ్ బాస్, ఎందుకంటే నీకు చాలా ఉత్సాహంగా ఉన్నట్టుండవు రానని. సో ఆమె వస్తుంది, దాని తర్వాత సందీప్ వస్తాడు. సో సందీప్ 1 నిమిషం 49 సెకండ్లు హోల్డ్ చేశాడు, అంటే ఒక రౌండ్ ఉంటుంది, ఆ రౌండ్ దాటి వెళ్ళకూడదు. సో ఆ తర్వాత అందరూ వచ్చారు, ఈ సోదంతా అవసరం లేదు, ఎందుకంటే అదంతా కూడా మనకు బిట్లు బిట్లుగా చూపించేస్తారు కాబట్టి. సో ఫైనల్గా ఎవరు గెలిచారు ఏంటి అనేది చూసుకుంటే, ఇక్కడ పల్లవి ప్రశాంత్ చాలా సన్నగా ఉంటాడు, లీన్గా ఉంటాడు. సో అతను 1 నిమిషం 43 సెకండ్లు ఉన్నాడు హోల్డ్ చేసి, అంత పెద్ద లావుగా ఉంటాడు ఇతను, అసలు తోస్తే బయటకు వెళ్ళిపోతాడు. కానీ ఇతను చాకచక్యంతో అతను హోల్డ్ చేశాడు. ఎలా చేశాడు? సో అతను కష్టం చేస్తాడు, ఎప్పుడు పొలంలో ఉంటాడు. సహజంగా మనం సున్నితంగా ఉంటాం, చిన్న దెబ్బ కొట్టం కోచుకోలేం. అదే పల్లెటూరులో కనుక అయితే వాళ్ళు వీపు మీద బాగా సరిసినా కానీ పెద్దగా పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళకి దెబ్బ తగిలినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఎండకి వానకి చాలాలో ఉంటారు, చాలాలో తిరుగుతుంటారు, చాలాలో కష్టపడుతుంటారు. సో ఇప్పుడు రైతు బిడ్డ అని అనిపించాడు నాకైతే ప్రశాంత్, పల్లవి ప్రశాంత్ మాత్రం. సో అది అయిపోయిన తర్వాత, మొత్తం అయిపోయిన తర్వాత అక్కడ ఎక్కువ హోల్డ్ చేసినటువంటి సందీప్ గెలిచి ప్రకటిస్తాడు బిగ్ బాస్. సో ఇక్కడ అసలు నేను కొద్దిలే మిస్ అయిపోయానని చెప్పి బహు భలే ఏడ్చేస్తాడు అతను, మామూలుగా ఏడవడు. సో ఇక హౌస్లో ఉండేవాళ్ళు మొత్తం ప్రశాంతం గురించే చర్చ, కొంతమంది యాక్ట్ చేస్తున్నారంటే, కొంతమంది లేదు లేదు అతను గేమ్ అది ఆడుతున్నాడంటే, కొంతమంది
లేదు అతను నిజంగానే ఏడుస్తున్నాడని కొంతమంది అంటే. సో ఈ విధంగా అనుకుంటా ఉన్నారన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివాజీ అన్నాడు, లేదు లేదు అతను మంచి స్ట్రాంగ్ పర్సన్, ఆట పరంగా గట్టిగానే ఉన్నాడని చెప్తాడు అతను. అంటే నిజాయితీగా చెప్పాడు అతను, నిజంగానే అతను స్ట్రాంగ్ అయిన పర్సన్. తర్వాత మన షకీలా మేడం, లేదు అతను డ్రామాలు ఆడుతున్నాడు అని ఆమంటది. అంటే అలా అనిపించింది అంతే, ఆమె తప్పేం కాదు అది. ఎందుకంటే సన్నగా ఉన్నాడు కాబట్టి అంత హోల్డ్ చేసాడా అనేది ఎవరికైనా మనకైనా డౌట్ వస్తుంది. ఇంకా సందీప్ చూస్తే ఇతను నటించినట్టు ఒకవేళ అడిగినాం అనుకో, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగామనుకోండి, చూడు అతన్ని రైతు బిడ్డని ఈ సెలబ్రిటీస్ అంతా కార్నర్ చేస్తున్నాను అంటారు, ఒకవేళ అడగకపోతే చూడు అడగలేదు అంటారు అనేది అతను చెప్తాడు. సో కిరణ్ రాత్రుడు మాత్రం లేదు లేదు అతను గేమ్ ఆడుతున్నాడు, ఈ ప్లే హిస్ గేమ్ అని అమ్మాయి ఆమె మాత్రం కరెక్ట్గానే చెప్పింది. తర్వాత సందీప్ కూడా చెప్తున్నాడు, లేదబ్బా ఇప్పుడు రాత్రి కూడా నేను అతను అన్నం తినేటప్పుడు కింద కూర్చున్నాడు, ఆ కింద కూర్చుంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, చూడు వీళ్ళంతా సెలబ్రిటీలు కదా పైన కుర్చీల మీద కూర్చొని ఉన్నారు, ప్రశాంత్ కింద కూర్చొని పెట్టారు అని అంటారు అని అని మా మళ్ళ అందరూ కూడా. తర్వాత శోభా శెట్టి అదేవిధంగా చెప్పింది, దామిని అదేవిధంగా రీజన్ చెప్పింది, తర్వాత శుభశ్రీ కూడా చెప్పింది. శుభశ్రీ కూడా నేను కూడా చెప్పాను కాస్త ఇంట్రోవర్ట్గా ఉండబాక అందరికి కలిసి ఉండు అని చెప్పి చెప్పాను అని. సో ఇక్కడ ఒక్క ఇతను ఒక్క రద్దికతో తప్పితే మిగతాతో ఎవరితో కూడా క్లోజ్అప్ కాలేకపోతున్నాడు. సో మొత్తానికి ఏడుస్తున్నాడు, మళ్ళీ మైక్ దగ్గరికి వెళ్ళాడు, మైక్ దగ్గరికి పోయి చూడు బిగ్ బాస్ నేను ఎంత కష్టపడ్డాను ఓడిపోయాను, మా నేను ఇంకొక విషయం ఏంటంటే రైతులు పడే కష్టాలు ఎలా ఉంటాయంటే అందరూ రాత్రులు నిద్రపోతామంటే చాలామంది చాలల్లో పడుకుంటారు బిగ్ బాస్, వాళ్ళు కష్టపడితేనే ఈ పొట్టకి అన్నం వస్తుంది బిగ్ బాస్. సో మొత్తానికి ఇక్కడేదో నాకేదో కొద్దిగా సింపతి గేమ్ ప్లే చేసాడేమో అనిపించింది నాకు, టు బి ఫ్రాంక్. మరి అది నిజమై ఉండొచ్చు కూడా, నాకైతే అలా అనిపించింది. ఎందుకంటే కంటిన్యూస్గా అదే ర్యాపోలో వెళ్తే ఏమనిపిస్తుంది అంటే అది సింపతి గేమ్ ప్లే చేస్తాడేమో అనిపిస్తుంది. ఒక డైవర్షన్లో చూస్తే నిజంగానే ఆడుస్తాడు అనిపి, ఎందుకంటే కళ్ళ నీళ్ళు కూడా వస్తుంటే అనిపిస్తాయి అతనికి. తర్వాత ఆ విధంగా చెప్తాడు అన్నమాట. సో తర్వాత శివాజీ గురించి, శివాజీ ఎందుకు బిగ్ బాస్ని వార్నింగ్ ఇచ్చాడంటే బిగ్ బాస్ నాకు కాఫీ ఇండి అని అడుగుతూ ఉంటాడు. సో 4 రోజుల నుంచి అతను అడుగుతున్నా ఎవరు పట్టించుకోవడం, బిగ్ బాస్ కూడా పట్టించుకోలేదు. మామూలుగా అయితే ఇంతకుముందు అడిగినప్పుడు ఏదో పంపిస్తుండేవాళ్ళు ఇంతకుముందు సీజన్లో, ఇతనైతే 4 రోజులు అయింది పంపలేదు. కామన్గా ఏంటంటే దేనికైనా అడిక్ట్ అయ్యారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్లు తాగడం, టీ తాగడం, లేకపోతే పాన్ బరగ వేసుకోవడం, లేకపోతే సినిమాలు చూడడం, లేదా డ్రింక్ చేయడం, లేకపోతే కొంతమంది ఎక్సర్సైజ్ చేయడం, కొంతమంది రీడింగ్, ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు అంటూ ఉంటుంది. సో దానికి మనం దాన్ని ప్రశ్నించలేం కూడా. సో కాబట్టి కాఫీ తాగలేకపోతే చిరెత్తుకొచ్చేస్తారు శివాజీకి, అది సహజంగా. ఉదయంగా లేయంగానే టీ తాగేవాళ్ళు ఉంటారు, అదేవిధంగా కాఫీ తాగేవాళ్ళు ఉంటారు. సో శివాజీకి మాత్రం ఆ మైండ్ అంతా ఖరాబ్ అయిపోయి అతను ఏమైపోయాడంటే ఇరిటేట్ అయిపోయి బిగ్ బాస్ నాకు కాఫీ పంపించు, నాకు చిరెత్తుకొచ్చేస్తుంది, మీరు కాఫీ పంపలేదనుకోండి నేను వెళ్ళిపోతా అంటే బిగ్ బాస్ని బెదిరించినట్టుగానే మాట్లాడాడు ఒక రకంగా చెప్పి. బాగా ఇరిటేట్ అయిపోయాడు అతను. తర్వాత నేను చాలా నేను అన్నీ చూసి వచ్చా, పెద్ద పెద్ద పెద్దలు చూసి వచ్చా, నేను పెద్ద పెద్దలతో మాట్లాడిన తర్వాత నేను ఎక్కొచ్చా అని చెప్పి, ఇది న్యాయమేనా కాఫీ పంపకుండా ఉండడం అని చెప్పి సీరియస్ అయిపోతాడు. కొద్దిసేపు కూల్ అవుతాడు, మళ్ళా కూల్ సీరియస్ అయిపోతాడు. ఈ విధంగా వీళ్ళిద్దరు ఈరోజు హౌస్ ఆఫ్ ది టాక్ అన్న ఎవరైనా ఉన్నారంటే ఈరోజు పల్లవి ప్రశాంత్ అండ్ శివాజీ. సో అదేవిధంగా కిరణ్ రాథోడ్ కూడా కొద్దిగా యాక్టివ్గానే అందరితో ఉన్నది, కొద్ది కొద్దిగా తెలుగు అయితే మాట్లాడుతూ ఉంది. సో ఈ భాష గురించి ఒక వీడియో పెడతాను, దాన్ని కూడా తప్పకుండా చూడండి. తర్వాత ఏంటంటే ఇప్పుడు టాస్క్లు ఇచ్చున్నారు, ఉదయం అంతా కూడా కొన్ని టాస్క్లు ఇచ్చారు, ఏంటంటే ఫ్లక్ చేయడం, ఒక్కొక్కరిని ఫ్లక్ చేయడం, ఇదంతా పెద్దగా ఏమి ఇంట్రెస్ట్ అనిపించలేదబ్బా నాకు ఆ ఫ్లక్ చేయడం అంటే. ఎందుకంటే ఎందుకు చెప్పడం లేదంటే, నేను అందరూ సీరియల్ యాక్టర్స్, వాళ్ళు నటించడం బాగా నటిస్తున్నారు, వీళ్ళు బాగా చేశారని చెప్పడానికి నాకెందో మనసు రావడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆర్టిస్టులు, యాక్టర్స్ యాక్ట్రెస్.
నటీమణులు నటులు ఈయన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికైతే ఈరోజు కొద్దిగా అది బోరు కొట్టిన పల్లవి ప్రశాంత్ శివాజీది మాత్రం సూపర్ మామూలుగా లేదు. సో ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి, కొన్ని టాస్క్లు జరుగుతూ ఉన్నాయి, అది నేను రేపు ఉదయం చెప్తాను. సో ఇప్పటి నుంచి జరిగేటివి ఏం జరుగుతున్నది ఉదయం అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పటి వరకు కూడా ఎవరైనా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.